హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ వెంకన్న సన్యాసం జోగీపురంలో వెంకన్న అనే భేదవాడు ఒకడు ఉండేవాడు వాడికి భార్య ఇద్దరు పిల్లలు ముసలితల్లి ఉండటంతో ఎంత కష్టపడినా గొర్రెతోక బెత్తెడే అన్నట్టు సంపాదన తిండికి కూడా సరిపోయేది కాదు ఆ విధంగా వాడు నానా కష్టాలకు లోనవుతూ ఇక లాభం లేదని సన్యాసం పుచ్చుకోదలచి అడవిలో ఉన్న ఒక సన్యాసుల మఠం కేసి బయలుదేరాడు వెంకన్న విచారంగా తలవంచుకొని అడవి మార్గాన వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక డబ్బు సంచి వాడి కంట పడింది వాడు సంచి తీసుకొని ఎక్కడా లేని ఉత్సాహంతో నేను సన్యాసం పుచ్చుకోవటం ఈ చుట్టుపక్కల ఉండే వనదేవతకు ఇష్టం లేనట్టుంది అందుకే ఆ మహాతల్లి కరుణించి మార్గం మధ్యలో డబ్బు సంచి పెట్టింది ఇంటికి తిరిగి వెళ్ళి ఈ డబ్బుతో సుఖంగా బ్రతుకుతాను అని అనుకుంటూ పట్టరాని సంతోషంతో వెనుదిరిగాడు ఆ మరుక్షణం ఒరే ఆగు అంటూ పెద్ద కేక వినిపించింది వెంకన్న ఆగి బెదురుగా తలతిప్పి చూశాడు కండలు తిరిగిన ఇద్దరు దొంగలు చేతిలో తలతలా మెరిసే చురకత్తులతో వాడి కంట పడ్డారు వాళ్ళు దాపుల ఉన్న ఊళ్ళో దొంగతనం చేసి ఆ డబ్బుతో తమ స్థావరానికి వెళ్తూ దొంగలించిన డబ్బులో ఒక సంచి చేజారి దారిలో పడిపోయిందని గ్రహించారు వాళ్ళు డబ్బు సంచి వెతుకుతూ వస్తూ ఉండగా చేతిలో డబ్బు సంచితో వెంకన్న కనిపించాడు దొంగలిద్దరు వెంకన్నను సమీపించి నోరు మెదపకుండా ఆ డబ్బు సంచి ఇటీవ్వు మేము ఎంతో సాహసించి నేర్పుగా సంపాదించిన డబ్బును ఉట్టిగే దొంగలించుకుపోదామని అనుకుంటున్నావా అంటూ గద్దించారు వెంకన్న ఉనికిపోతూ డబ్బు సంచిని దొంగలకిచ్చి అయ్యలారా ఇది మీ సొమ్మని నేను ఎరగను కుటుంబాన్ని పోషించలేక సన్యాసం పుచ్చుకుందామని బయలుదేరాను దారిలో కంటపడిన ఈ డబ్బు సంచిని నా కష్టాలు తీర్చటానికి ఏ వనదేవతో కరుణించి ప్రసాదించిందని పొరబడ్డాను అని అన్నాడు ఆ జవాబుకు దొంగలు పెద్దగా నవ్వి నీ బీదతనం పోగొట్టేందుకు వనదేవత సహాయపడుతుందని లేనిపోని ఆశలు పెట్టుకోకు అదిగో ఆ రాళ్లగుట్ట మలుపు తిరిగావంటే సన్యాసుల మఠం కనబడుతుంది వాళ్ళీసరికే పొట్టచేత పట్టుకొని ఊళ్ళ వెంట భిక్షాటనకు బయలుదేరి ఉంటారు పోయి వాళ్ళ గుంపులో చేరు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు దొంగల మాట వినగానే వెంకన్నకు సన్యాసులంటే ఏవగింపు కలిగింది తనకు వ్యవసాయ పనులు తెలుసు కాయగూరలు పండించటం తెలుసు అలాంటి తను సంసారం ముయ్యటం భారంగా ఉందని తల్లిని కట్టుకున్న భార్యను కన్న పిల్లలను వదిలి సన్యాసుల వెంట జోలె కట్టుకొని తన ఒక్కడి తిండి కోసం ఊర్లు తిరగటమా ఛీ అనుకుంటూ గబగబా నడిచి ఇల్లు చేరాడు వెంకన్న తల్లి కొడుకు ఏదో విచారంగా ఉండటం గమనించి ఏరా వెంకు ఏం జరిగిందేమిటి అలా ఉన్నావు అని అడిగింది వెంకన్న దాచకుండా జరిగిందంత తల్లికి చెప్పాడు ఆమె వాణ్ణి ఓదారుస్తూ ఆకరుక్షణంలో ఏ దేవుడో నీకు మంచి బుద్ధి పుట్టించాడు ఆ సన్యాసులు ఎలా బ్రతుకుతున్నారనుకున్నావు మన బోటి గృహస్థులు జాలికొద్దో ధర్మబుద్ధితోనో వేసే పిడికెడు మెతుకులతో అయినా పుచ్చుకునేవారికన్నా ఇచ్చేవారికే పది మందిలో చాలా గౌరవం ఉంటుంది కదా అని అన్నది ఆ సంగతి నాకు మాత్రం తెలియదా ఏం అన్నాడు వెంకన్న కాస్త విసుగ్గా వెంకన్న తల్లి ఒక్క క్షణం మాగి తెలుసుండే సన్యాసుల్లో కలవబోవటం బుద్ధిగల పనేనా కష్టమో సుఖమో మరి నాలుగైదేళ్లు ఓపికపట్టు నీ కొడుకులిద్దరూ ఈడువాళ్ళవుతారు వాళ్ళు నీకు సాయంగా పని పాటల్లో కూడా కలిసొస్తారు ఆ తరువాత సంసారం సుఖంగా సాగిపోతుంది అని అన్నది ఇలా వెంకన్న సన్యాసం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు వెంకట సుబ్బలక్ష్మి చిక్కులో పడిన నక్క అడవి సమీపంలో ఒక కాపు నివసిస్తూ ఉండేవాడు అతడు కొంతమేర దున్ని ఆకుకూర మడులు నాటాడు కుందేలు వాటిని తినమరిగింది ప్రతి రాత్రి ఎవరో వచ్చి తన ఆకుకూరలు తినిపోతూ ఉండటం గమనించి కాపు ఒకనాడు ఉచ్చు పన్నాడు ఆ ఉచ్చును గమనించక కుందేలు రాత్రి అందులో చిక్కుకున్నది దాన్నించి తప్పించుకునే ఉపాయం కనిపించలేదు కుందేలుకు తెల్లవారుజామున కాపు వచ్చాడు కుందేలుని చూసి ఓహో దొరికావా రోజు నా కూరలు తినిపోదామనుకున్నావా నీ సంగతి ఉండు అని కుందేలుకు బుద్ధి గాను చింతబరికలు తీసుకురావటానికని వెళ్ళాడు తప్పించుకునే ఉపాయం లేదు ఇవాళ నాకు మూడింది పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏంటో అనుకొని కుందేలు కదలక మెదలక కూర్చున్నది సరిగ్గా ఆ సమయానికే ఒక నక్క అటుగా వచ్చి కుందేలుని చూసి ఓహో కుందేలా ఇక్కడ కూర్చున్నావేం నీ మెడకు ఆ ఉచ్చేమిటి అని అడిగింది ఆశ్చర్యంగా కుందేలు పొట్టచేత పట్టుకొని నవ్వుతున్నట్టుగా అభినయిస్తూ భలే గమ్మత్తు పిల్లలకు సుస్తిగా ఉండటం వల్ల సాతాని వైద్యున్ని అడిగి నాలుగు కస్తూరి మాత్రలు తీసుకొని వెళ్దామని వెళుతూ ఉంటే ఆవు అత్త ఎదురై మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాము నువ్వు తప్పక రాక తప్పదు అని అన్నది నేను తొందర పని మీద వెళ్తున్నాను కానీ ఈసారికి నన్ను వదిలేయమని అన్నా కాదు కూడదు పెళ్లికి వస్తే తప్ప ఊరుకునేది లేదని నన్ను ఆవు అత్త నిర్బంధం పెట్టింది సరే నా పని పూర్తి చేసుకొని వస్తానని చెప్పాను కానీ ఆవు వత్త నన్ను నమ్మక ఇక్కడ కట్టేసి పెట్టి నన్ను తీసుకురావటానికి ఎవరినన్నా పంపిస్తానని వెళ్ళిపోయింది అదీ సంగతి నన్ను విడిచిపెట్టవా నీకు పుణ్యం ఉంటుంది పిల్లలకు ఆ మాత్రలు పడితే గాని ఇంకో పని చూసుకోవటానికి లేదు అంతగా పెళ్లికి వెళ్ళాలంటే నిన్ను కట్టి పెడతాను వాళ్ళు వచ్చి నిన్నే తీసుకొని వెళ్తారు అన్నది కుందేలు నక్క ఈ మాటలు నమ్మి అవును నేను నిన్ను విప్పుతాను నువ్వు నన్ను కట్టెయ్యి నన్ను ఒక్కరు ఎవరూ కూడా పెళ్లికి పిలవట్లేదు అని అన్నది కుందేలు నక్కను తన స్థానంలో కట్టేసి నేను వైద్యుడి దగ్గరకు పోయి ఇప్పుడే వస్తాను ఈ లోపల పెళ్లివారు రానే వస్తారులే అంటూ కొంచెం దూరం వెళ్ళి ఒక పొదలో దాగింది ఇంతలో కాపు చింతబరికెలు తీసుకుని వచ్చాడు నక్కను చూసి ఇదేమిటి నా ఆకుమల్లు పాడుచేసేది పోయి కోళ్లు కాజేసేది వచ్చిందా దేహశుద్ధి చేస్తానుండు అని చింతబరికెలు చెత్త అయ్యేదాకా నక్కను పేడ ఏకి వదిలాడు అటు తరువాత వాడు తన కుక్కలను తీసుకురావటానికి బయలుదేరాడు అప్పుడు కుందేలు తిరిగి వచ్చి నక్కను చూసి ఇంకా ఇక్కడే ఉన్నావా పెళ్లివారు రాలేదా అని అన్నది నాకు పెళ్లి వద్దు పెటాకులు వద్దు ఈ ఉచ్చు త్వరగా విప్పు అన్నది నక్క కానీ కుందేలు తాత్సారం చేసి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పసాగింది వెంటనే విప్పితే నక్క తనను బ్రతకనివ్వదు కాసేపటికి దూరాన కాపు కుక్క కనబడటం చూసి కుందేలు నక్కను విడిపించటానికని ఉచ్చు విప్పింది కుక్కలు ఆ చోటికి సమీపిస్తూ ఉన్నాయి నక్క ఆ క్షణమే బలం కొద్దీ పరిగెత్తి పారిపోయింది కుందేలు కూడా మరో దిక్కుగా పరిగెత్తింది ఈ విధంగా చిక్కులో పడిన నక్క అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో డైలీ కూడా రెండు వీడియోస్ వస్తూ ఉంటాయి వాటిని మీరు డైలీ చూసి ఆనందించవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి దాని ద్వారా నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ రూపంలో మీకు చేరుతూ ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇటువంటి మంచి మంచి వీడియోస్ని మీ స్నేహితులకి బంధువులకి కూడా షేర్ చేయాలి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్